మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 34 పేజీల ప్రధాన ఎజెండా, 8 పేజీల సప్లిమెంటరీ ఎజెండా, 26 అంశాలతో సాగిన వైరిట్ బ్రోడ్ సమావేశం. ఒకరిపై ఒకరు పైచే సాధించేలా సాగింది. నేతల బల ప్రదర్శనకు బోర్డు ఆవరణం వేదికగా మారగా ఇంగ్లీష్లో అంతు చిక్కకుండా నామినేటెడ్ సభ్యుడు అదరగొడుతుంటే తెలుగులో సీఓ అర్థమయ్యేలా విడమర్చి విశ్లేషిస్తుంటే బ్రిగేడియర్ చిరునవ్వులతో సెటర్ల మధ్య కొత్త ఎమ్మెల్యే ఫస్ట్ హాఫ్ లో సైలెంట్ అయి శుభం కార్డు సమయంలో ఇదేనా సందేశమంటూ తెలియజేయగా సమస్యలు, అభివృద్ధి పనులు, కారుణ్య నియామకాలు, అక్రమ కట్టడాలకు నోటీసులు, కొత్త ప్రతిపాదనల మధ్య గంటపాటు సాగి కొత్త ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ బోర్డు అధ్యక్ష పదవి నుంచి విరామం తీసుకోబోతున్నట్లు బ్రిగేడియర్కు వీడుకోలు పలుకుతూ మొదట్లో ఎడమొహం పెడమొహంగా చివరిలో రాష్ట ప్రభుత్వ సహకారం ముఖ్యమని తెలియజేస్తూ సాగగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరిగిన వెరిట్ బోర్డు సమావేశంపై మెరిట్ టు మెరిట్ ఈనాటి ప్రత్యేక కథనాలు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి వార్డులో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కడతా అని చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ఈ రోజు వెరిట్ బోర్డు సమావేశం కాస్త ఆసక్తిగా సాగింది. బ్రిగేడియర్ సోమశంకర్ కు ఇదే చివరి సమావేశం కాగా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఇదే ప్రథమం కావడంతో ఒకరికి ఆహ్వానం, మరొకరికి వీడుకోలు పలుకుతూ సమావేశం కొనసాగింది. ఈ రోజు ఉదయం బోర్డు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయగా బోర్డు కార్యాలయానికి 10:47 తన వాహనంలో చేరుకున్నారు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. కొత్త ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు భారీగా జనసమీకరణ రావడంతో ఇక వారిని పలకరిస్తూ బోర్డు కార్యాలయంలోని తన గదిలోకి చేరుకున్నారు. కొంత సమయానికి సరిగ్గా 10:54 బోర్డు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అధికారిక హోదాలో బోర్డు ఉద్యోగులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇప్పటికే తన కోసం వచ్చిన 7 వార్డుతో పాటు పలు వార్డుల కాంగ్రెస్ నాయకులు ప్రజానీకాన్ని పలకరిస్తూ బోర్డు కార్యాలయంలోకి శ్రీగణేష్ ఎంట్రీ ఇవ్వగా బోర్డు ఉద్యోగులు ఉమాశంకర్, రమణ, నరసింహరావు, రాజ్కుమార్, మహేందర్తో పాటు పలువురు పుష్పగుచ్చం అందించి కార్యాలయంలోకి స్వాగతం పలికారు. ఇక కార్యాలయానికి చేరుకున్న శ్రీగణేష్ మొదటిగా సీఓ మధుకర్ నాయక్ ఛాంబర్లోకి వెళ్లగా అప్పటికే కార్యాలయం చేరుకున్న కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ సోమశంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించడంతో సన్మానించగా ఇక మరో 10 సమావేశం ప్రారంభం కానున్న సమయంలో ఇక సీఓ కార్యాలయం ఆవరణలో ఛాంబర్లో బిజీగా పెండింగ్ లో ఫైళ్లపై సంతకాలు చేస్తూ వారి రాక కోసం వేచి ఉన్నారు శ్రీగణేష్. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం జరిగే సమావేశానికి అందరికంటే ముందుగా బోర్డు సమావేశం హాల్లోకి 10:55 చేరుకున్న నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఇక మీడియాలో కాసేపు సెల్ ఫోన్ బ్యాన్ పై చర్చించడంతో పాటు త్వరలోనే లైవ్ గా బోర్డు సమావేశాలు చూసేలా కార్యాచరణ తీసుకువస్తామన్న సందేశం మధ్య చిట్చాట్ చేస్తుండగా 11:05 బోర్డు సీఓ మధుకర్ నాయక్ తో కలిసి బ్రిగేడియర్ సోమశంకర్, డిప్యూటీ సీఓ విజయ్ కుమార్ బాలనయ్యార్, ఎమ్మెల్యే శ్రీగణేష్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చి రాగానే తన గతనాటి మిత్రుడు, ఈనాటి ప్రత్యర్థిగా ఉన్న శ్రీగణేష్ కు శుభాకాంక్షలను నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలియజేయగా ఇక కొత్త ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాన్ని అందించిన బ్రిగేడియర్ సోమశంకర్ బోర్డు తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. గతనాటిలా కాకుండా ఈసారి మాత్రం బోర్డు కార్యాలయం సమావేశంలో సూపరింటెండెంట్ గా ఉన్న అధికారులతో ముఖ్య అధికారులు పాల్గొనగా వారి సారథ్యంలో సమావేశంలో సరిగ్గా 11:15 ప్రారంభమైంది. మొదటగా కార్మికుల హెల్త్ ఇన్సూరెన్సులు, 22 మందికి కారుణ్య నియామకాల్లో అవకాశాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించగా ఇక తనదైన స్టైల్లో ఇంగ్లీష్లో ఎవరికీ అంతుపట్టకుండా మరింత మందికి అవకాశం కల్పించాలంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలియజేయగా చట్ట ప్రకారమే అన్ని సాధ్యమని మరలా కేంద్ర మంత్రిత్వ శాఖను కోరుకున్నట్లు సీఓ స్పష్టత ఇచ్చారు. ట్రాఫిక్ బూత్ల నిర్మాణం, గణేష్ టెంపుల్ వద్ద మెట్రో పార్కింగ్, మైకుల ఏర్పాట్లు, జింకానా గ్రౌండ్, అద్దెకు ఇచ్చే రోజుల సంఖ్య పెంచడం వంటి అంశాలపై చర్చ సాగగా రామకృష్ణ వన్ మన్ షోగా తన అభ్యర్థులను తెలియజేస్తుంటే సీఓకు దానికి వివరణ అందించగా బ్రిగేడియర్ రూల్స్ ప్రకారమే అంటూ అన్నిటా సర్ది చెప్తూ నడిపించేశారు. ఇందిరమ్మ నగర్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, మ్యాన్ పవర్ పెంపు వంటి అంశాలు, టెండర్లు, ఈ టెండర్లు వచ్చిన వివరాలను తెలియజేయడంతో పాటు ఇక్కడ అక్రమ కట్టడాల విషయంలో నోటీసులు, కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులపై గ్రీన్ సిగ్నల్ దొరకగా సునకాల బడతకు నెలకు సుమారు 3 లక్షల రూపాయలతో స్వస్తి పలకడంతో పాటు పలు అంశాలను బోర్డు ఆమోదించగా ఇక 11:35 తిరుమలగిరి లేక్ విషయంలో చర్చ సాగింది. త్వరలో పనులు పూర్తిగా జరిగిపోతుందని సీఓ తెలియజేయగా కంటోన్మెంట్ ఫండ్ కేటాయింపు జరిగిందని, ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక చివరిలో నర్సింగ్ స్టాఫ్ నియామకంతో పాటు ఆసుపత్రిపై చర్చ సాగగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆసుపత్రి అభివృద్ధికి సహకారం కోరాలని, ఎమ్మెల్యే అదే పార్టీ, దానికి తోడు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న సమయంలో సహాయ సహకారాలు కోరాలంటూ సీఓకు రామకృష్ణ కోరగా డయాగ్నోస్టిక్ హబ్ గా మార్చేందుకు
ప్రక్రియ సాగుతుందని, ఇప్పటికే ఆరోగ్యశ్రీకి కూడా అనుమతి వచ్చిందంటూ బోర్డుకు తెలియజేయగా, ఇక ఫైనల్ టచ్ గా శానిటరీ సిబ్బందికి పెట్రోల్ అలవెన్స్ల బోర్డులో ప్రవేశపెట్టగా, రిటైర్మెంట్ తీసుకుంటున్న బ్రిగేడియర్ చేతుల మీదుగా ఈ రోజే ప్రారంభించాలంటూ రామకృష్ణ సూచించడంతో రూల్స్ ప్రకారం దానికి సమయం ఉందంటూ బ్రిగేడియర్ ప్రస్తుతానికి నవ్వుతూ తిరస్కరించారు. ఇక ఫైనల్ టచ్ గా అంతసేపు నిశ్శబ్దంగా జరుగుతున్న బోర్డు సమావేశంలో ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ 40 నిమిషాల పాటు మౌనం వహించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఇక సీఈఓ మధుకర్ నాయక్ సూచనలతో మీరు ఎవరైనా కావాలంటే చెప్పాలంటూ అనుమతి అందించగా, పలు అంశాలపై బ్రిగేడియర్ కు వినతి పత్రం అందించారు. ముఖ్యంగా తిరుమలగిరి డంపింగ్ యార్డ్ ను యుద్ధ ప్రతిపాదన తొలగించాలంటూ శ్రీ గణేష్ కోరడంతో ఇక అధికారులు అది ఎలా అంత ఈజీగా సాధ్యమంటూ అధికారులు అయోమయంలో పడ్డారు. అది అంత ఈజీ కాదని తెలియజేయగా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా పరిస్థితి ఉందని, త్వరితగతిన తన పర్సనల్ రిక్వెస్ట్ గా ఈ అంశాన్ని చూడాలంటూ కోరారు. ఇక ఈ సీఈఓ మధుకర్ నాయక్ అందుకు మరో మార్గం మాత్రమే ఉందంటూ సూచించారు. 8 వార్డులలో చిన్న చిన్న డంపింగ్ పాయింట్లు గుర్తించి ఆచరణలో పెడితే అది కొనసాగించడం సాధ్యమవుతుందంటూ తెలియజేయగా, ఆ విషయాన్ని ఆలోచించాలంటూ సూచించారు. ఇక సాయిబాబా హర్స్ లో టాయిలెట్ లో ప్రారంభమైన రామకృష్ణ రిక్వెస్ట్ చేయగా, ఎన్నికల కోడ్తో ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ లో పెట్టారని, గెలిచిన ఎమ్మెల్యే కూడా వచ్చారని, 2 రోజుల్లో ప్రారంభించాలంటూ బ్రిగేడియర్ సూచించగా, ఇక తాను గతంలో ఈ విషయంపై అభ్యర్థన ఇచ్చినట్లు శ్రీ గణేష్ కు గుర్తు చేశారు. ఇక హనుమాన్ దేవాలయ మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అడ్డంగులు తొలగించాలంటూ కోరగా, ఇప్పటికే మరో మార్గంలో అనుమతి ఇస్తున్నామని, పండుగలకు మెయిన్ ద్వారం ద్వారా ప్రవేశం కల్పిస్తున్నామని, అందరూ షార్ట్ కట్ గా అలవాటు పడ్డారంటూ బ్రిగేడియర్ చలోక్ తెలుసడంతో పాటు, ప్రధాన ద్వారం తెరవాలంటే మరో సెక్యూరిటీని కేటాయించాల్సిన పరిస్థితి ఉందని, తన వంతుగా మరోసారి పరిశీలిస్తానంటూ హామీ అందించగా, మల్టీ ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ కు రెవెన్యూ శాఖ నుంచి తమ భూములను గుర్తించే పనిలో ఉన్నానని, కంటైన్మెంట్ భూములు ఉన్నా సరే నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ శ్రీ గణేష్ బోర్డుకు తెలియజేయగా, తమ వంతు సహకారం అందిస్తామంటూ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు బ్రిగేడియర్. సమావేశంలో సూపరింటెండెంట్లు హనీ, దేవేందర్, నరసింహరావు, మహేశ్వర్, వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇంజనీర్ ఉమాశంకర్ తో శ్రీ గణేష్ వెంట వికాస్ మంచి ప్రతినిధి సంకి రవీందర్ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఫస్ట్ బోర్డు మీటింగ్ కి నేను అటెండ్ కావడం జరిగింది యాజ్ ఎమ్మెల్యేగా. బోర్డు మీటింగ్స్లో డిస్కషన్లో పాల్గొన్న తర్వాత కంటోన్మెంట్ ప్రజలకు అవసరమైన దాంట్లో గాంధీ కమ్యూనిటీ హాల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, ప్రజలకు అందుబాటు చేయాలనేది ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం అయింది. వార్డులో వార్డ్స్గా డివైడ్ చేయాలి, లేని పక్షంలో వేరే ప్రోగ్రామ్స్కి ఎట్లయితే బడ్జెట్ అలాకేట్ చేసి మనం నడిపిస్తున్న బోర్డు అదే మాదిరిగా దీనికి కూడా ఒక వెహికల్స్ కొనుక్కొని అవసరమైతే డైరెక్ట్ జవహర్ నగర్ తీసుకుపోతట్టు చూడమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక సరిగ్గా 12 గంటల సమయానికి వెరిట్ బోర్డు సమావేశం పూర్తి కాగా, బోర్డు ఆవరణలో సమావేశం పూర్తయ్యేసరికి నేతల బల ప్రదర్శన అన్నట్లుగా ప్రాంగణం మారిపోయింది. అంతసేపు కాంగ్రెస్ నేతల హడావిడి కనిపించిన ప్రాంగణం కాస్త సమావేషం పూర్తయ్యేసరికి బీజేపీ నేతలు సైతం నామినేటెడ్ మెంబర్ కోసం బోర్డు కార్యాలయం చేరుకోగా, ఇక మరోమారు సీఈఓ బ్రిగేడియర్ ను కలిసిన కొత్త ఎమ్మెల్యే మొదటి సమావేశంలో తాను అదరగొట్టేనా లేదా అని 1-10 మార్లు పరిశీలించుకుని ఇక అధికారులతో కాసేపు ముచ్చటించి నేడు బోర్డు సమావేశం ఇచ్చిన కొత్త అనుభవం ఇక తనకు అసెంబ్లీకి పనిచేస్తుందన్న ధైర్యంతో ఇక తన కార్యాచరణతో నిమగ్నం కాగా, నేటి సమావేశం కాస్త ఒకరు అనుభవంతో కూడిన మాటలతో ఇరుకున పెట్టే పనిచేస్తే మరొకరు రాష్ట్ర ప్రభుత్వ దూతగా నేనున్నానంటూ తెలియజేయగా, వెరీ బోర్డు సమావేశం కాస్త గంట సమయంలో కొత్త అనుభవాలతో ముగిసిపోయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పీడ్కు బ్రేకులు వేసే పనిలో బీజేపీ నాయకులు పడ్డారా? వార్డుల వారీగా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారా? మంచినీటి సమస్యను ప్రధాన ఎజెండాగా తీసుకుని ధర్నాలు, నిరసనలతో కథం తొక్కేందుకు సిద్ధమవుతున్నారా? వన్ మన్ షోగా నిలుస్తున్న శ్రీ గణేష్ ను నివారించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారా? నీటి పోరాటానికి సిద్ధమవుతున్న బీజేపీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పీడును అట్టుకునేలా బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి తమ గళాన్ని వినిపించాలనే నినాదంతో బీజేపీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ 2వ స్థానంలో నిలవడంతో తమ బలాన్ని మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున సిద్ధమయ్యారు. కార్యకర్త పనిచేసిందంటే ఇది ఒక చరిత్ర సృష్టించిన మనం.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నియోజకవర్గంలో రోజువారీ పర్యటనతో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజా సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేసి అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయాలంటూ శ్రీ గణేష్ సూచించడంతో కాంగ్రెస్ నాయకుల్లో మరింత జోష్ నెలకొంది. శ్రీ గణేష్ స్పీడుకు బ్రేకులు వేయడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ మంచినీటి సమస్యపై పోరాటానికి సిద్దమైంది. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కార్యాలయంలో బీజేపీ నాయకులతో పాటు వార్డు ప్రజలకు సమావేశమయ్యారు. పైసా ఖర్చు పెట్టకుండా బీజేపీ రెండో స్థానంలో నిలిచి తన బలాన్ని చాటుకుంది. బీజేపీని మరింత బలోపేతం చేసేలా ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపడుతూ మరింత బలాన్ని పెంచుకోవాలని రామకృష్ణ పార్టిస్టులకు సూచించారు. కంటోన్మెంట్ అభివృద్ధిలో బోర్డు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, వార్డులో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రామకృష్ణ వారికి సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని, కంటోన్మెంట్ విషయంలో వివక్ష చూపుతుందని రామకృష్ణ విమర్శించారు. గత ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకం తీసుకొస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి బిల్లులు ఇస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. కంటోన్మెంట్ కు మంచినీటి సరఫరాను పెంచకపోతే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేపట్టేందుకు సిద్ధం కావాలని పార్టీసులకు ఆయన సూచించారు. మన ప్రాంతానికి నీళ్ళు ఇస్తాడా లేదా, ఒకవేళ నీళ్ళు లేకపోతే మటుకు తప్పకుండా దాన్ని కూడా పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం. కంటోన్మెంట్ ప్రజలకు రోజు రోజు నీళ్ళు తాగిపించే బాధ్యత మనకి. వచ్చేదాకా మన పోరాటం ఆపేయలేదు. కేసీఆర్ మెడల్ వచ్చినా మనం కోర్టు పోయి అట్లా రేవంత్ రెడ్డి చేస్తే సై, చేయకపోతే ఊపిరి అంతప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమంటారు, ఆ ఫ్రీ వాటర్ స్కీమ్ క్యాన్సిల్ చేస్తా అని బిల్స్ వస్తున్నాయి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకవేళ 10,000 20,000 30,000 50,000 లక్ష రూపాయలు బిల్స్ కూడా వచ్చినాయి. దానికోసం మనం ఫస్ట్ ఒక ప్రకటన ఇద్దాం, ఒక వారంలా ప్రకటన ఇద్దాం, నీటి మీద పోరాటం చేద్దాం. ఒకటి నీటి క్వాంటిటీ పెంచాలా, ఈ ఫ్రీ వాటర్ స్కీమ్ కొనసాగించాలా, ఆ లాస్ట్ 2 ఇయర్స్ మనం ఏదైతే బకాయిలో అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మాఫ్ చేయాలి. ఈ 3 విషయాలపై కొట్లాడదాం. అవసరం ఉంటే మెట్రో వాటర్ వర్క్స్ ని కేరళ పోయి ముట్టడిస్తాం. అప్పుడు పని కాకపోతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంచినీటి బిల్లులతో బోర్డు కార్యాలయానికి వచ్చిన వారికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓవైపు ఉచిత మంచినీటి పథకం అని చెప్పి వేలాది రూపాయల బిల్లును వేస్తున్నారంటూ మానుక మల్లికార్జున్ బోర్డు తీరుపై మండిపడ్డారు. నీళ్లు తక్కువ బిల్లులు ఎక్కువ అనే విధంగా కంటోన్మెంట్ పాలన తయారైందని మల్లికార్జున్ ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ కు మంచినీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉందని, నీటి బిల్లులు చూస్తే మాత్రం వేలాది రూపాయలు ఉన్నాయని మల్లికార్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి వాటర్ ఎక్కువ వచ్చే విధంగా మీరు చేయాలి. ఒకవేళ 20,000 దాటినట్టే మేము కట్టడానికి రెడీ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపై పోరాటానికి బీజేపీ సిద్దమైంది. కంటోన్మెంట్ లో రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ తమ బలాన్ని పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుంది. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుండటంతో వారిని అడ్డుకునేలా బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్దమవుతూ రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. బోర్డు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కాసాయ దళంతో పాటు కంటోన్మెంట్ ప్రజలు పాల్గొన్నారు. బోయిన్పల్లి సీఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఒక ఫ్లోరుకు సరిపోయే నిధులు 2 ఫ్లోర్లకు సర్దుబాటు చేశారు. మరోసారి నిధులు మంజూరైతే చుట్టూ ప్రహరీ గోడలు, ఫ్లోరింగ్, బాత్రూమ్స్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. వచ్చిన నిధులు అయిపోగా మరోసారి నిధులు మంజూరు కాకపోవడంతో అలంకారప్రాయంగా మాత్రమే కమ్యూనిటీ హాల్ నిర్మాణం మారింది. 6వ వార్డు తవ్వాయిపుర కమ్యూనిటీ హాల్ దుస్థితిపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ 6వ వార్డు తవ్వాయిపురలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. స్థానికంగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. తవ్వాయిపుర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే నిధులతో 2021వ సంవత్సరంలో ప్రారంభించారు. నాటి ఎమ్మెల్యే సాయన్న ప్రత్యేక చొరవ తీసుకుని సుమారు 20 లక్షల రూపాయలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. సాయన్న ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కంప్లీట్, ఇంకా మనం మన వాళ్ళ కూతురు వచ్చినప్పుడు ఎవరు అమ్మ చనిపోయింది కూడా చేస్తా అని చెప్పింది. ప్రజానికి 20 లక్షలు కావాలంట. స్థానికంగా గ్రూప్ మరుగుదొడ్లు ఉండడంతో వాటిని తొలగించి తవ్వాయిపుర వాసులకు అందుబాటులో ఉండేలా అంగన్వాడీ కేంద్రంతో పాటు శుభకార్యాలు జరుపుకునేందుకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. 20 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో
ఒక ఫ్లోర్ అంగన్వాడీ కేంద్రానికి, మరో ఫ్లోర్ కమ్యూనిటీ హాల్ కొరకు నిర్మాణ పనులను శరవేగంగా ప్రారంభించారు. అప్పుడు బోర్డు సభ్యుడు పాండు యాదవ్, ఎమ్మెల్యే సాయనలు వేగవంతంగా పనులు పూర్తి చేయించి తవాయిపుర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఒకే సమయంలో మొదటి ఫ్లోర్, రెండో ఫ్లోర్ వేయడంతో ఎమ్మెల్యే నిధులు అక్కడికి సరిపోయాయి. మరో 20 లక్షల రూపాయల నిధులు మంజూరైతే పూర్తి స్థాయిలో పనులు పూర్తి కానున్నాయి. ఎమ్మెల్యే సాయన్న హఠాన్ మరణం, ఆ తర్వాత ఎమ్మెల్యే లాస్యానంత హఠాన్ మరణంతో కమ్యూనిటీ హాల్ పనులు ముందుకు సాగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు అయింది, మరి ఇంతవరకు కంప్లీట్ కాలేదు, అట్లనే పెండింగ్ వదిలేసింది. ఇంకా సాయన చనిపోయింది, ఇక ఆయన వాళ్ళ కూతురు గెలిచింది, వాళ్ళ కూతురు కూడా కొన్ని రోజులు కూడా లేకుండా కొన్ని రోజులు ఆయన కూడా అట్లయింది. మళ్ళీ ఇప్పుడు ఈయన గెలిచిండు, ఈయన గెలిచినందుకు ఆయన ఫ్రీగా చేస్తాడేమో అని ఆశిస్తాను. ఒకేసారి 2 ఫ్లోర్ల నిర్మాణం చేపట్టడంతో నిధులు సరిపోక మధ్యంతరంలోనే పనులు నిలిచిపోయాయి. మంజూరైన నిధులను 1 ఫ్లోర్ వరకు పనులు పూర్తి చేసి ఉంటే ఇప్పటికే అంగన్వాడీ కేంద్రం బస్తీవాసులకు అందుబాటులో ఉండేదని పలువురు భావిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన కట్టడాలు ధ్వంసమవుతున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు సైతం అడ్డాగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఇయర్స్ నుంచి అట్లాగే ఉంది, మాకు చాలా కష్టమవుతుంది. ఇక్కడ చిన్నపిల్లలకు పోవాలంటే అక్కడ ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. మాకు తొందరగా ఎంత తొందరగా అయితే అంత మంచిది. అది గలీజ్గా కూడా చేస్తుర్రు, అక్కడ వచ్చి వాళ్ళని చూసి ఏదైనా ఎంక్వైరీ చేసుకొని మంచిగా తొందరగా అయ్యేటట్టు చేస్తే మంచిది. లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న పరిస్థితి కంటోన్మెంట్లో నెలకొంది. ఉప ఎన్నికల్లో గెలుపొందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తవాయిపురాలో సగం వరకు పూర్తయిన కమ్యూనిటీ హాల్ పనులకు నిధులు కేటాయించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీగణేష్ హయాంలోనైనా కమ్యూనిటీ హాల్ పనులు పూర్తవుతాయా లేదా అనేది వేచి చూడాలి. తెలుగు జాతి ప్రజలు గర్వపడేలా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టేలా, తెలంగాణ ఖ్యాతిని భారతదేశం నలుమూలలకు చాటేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూలుక్ లో దర్శనమివ్వడంతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిచే స్పీకర్ భర్తృహరి మహతాబ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్లటి పంచగట్లో పార్లమెంట్లో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అచ్చమైన తెలుగులో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రెండోసారి ఎంపీగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు జాతి గర్వపడేలా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు దట్ ఈస్ కిషన్ రెడ్డి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైతు రుణమాఫీ ప్రకటనతో గాంధీ భవన్ వద్ద తెలంగాణ మాదిగ దండోర సభ్యులు సంబరాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పూలవర్షం కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. రైతు రుణమాఫీ ప్రకటన వెలువడడం ఎంతో సంతోషంగా ఉందని వారు ఆనందోత్సవాలతో మునిగి తేలారు. మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షుడు దైత్య శ్యామ్ సుందర్ మాదిగ ఆధ్వర్యంలో పాలాభిషేకం, పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా దేవాని సతీష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని దైత్య శ్యామ్ సుందర్ మాదిగ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డప్పు చాటింపు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని నిరూపణ అయిందని దైత్య శ్యామ్ సుందర్ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ మోజస్, సునీల్ చౌదరి, సంజీవ, రవి, రామచంద్రం, సైదుల వెంకటయ్య, వినయ్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రివర్గ తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు మన జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ గారికి ఫస్ట్ పాలాభిషేకం, ఆ తర్వాత పూలాభిషేకం చేస్తున్నాం. ఇది మేమందరం టోటల్ గా బోనాల జాతరకు నియోజకవర్గాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే నిధులు మంజూరు చేసిందో అదే మాదిరిగా కంటోన్మెంట్కు కూడా నిధులు మంజూరు చేయాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. బోనాల జాతరను పురస్కరించుకుని 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంపై జంపన ప్రతాప్ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్కు విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తెప్పిస్తామంటూ ఆయన తెలియజేశారు. కంటోన్మెంట్ 100 ఏళ్ల నాటి అమ్మవారి ఆలయాలు ఉన్నాయని, ప్రతి ఏటా బయట నియోజకవర్గాల్లో పోల్చితే కంటోన్మెంట్లో నిధులు తక్కువగా వస్తాయని, ఈసారి మాత్రం ఆ పరిస్థితి కాకుండా ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నట్లు జంబన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ కు కంటోన్మెంట్లు గట్టి పట్టు ఉందని, కంటోన్మెంట్ ప్రాంతం కోసం వారు కష్టపడతారన్న ధీమాను జంపన్న వ్యక్తం చేశారు. అలాగే ఈ టెంపుల్ కమిటీ వాళ్ళు ఉన్నారు, కమిషనర్ నటిస్తూ కమిషనర్ గారు నటిస్తుందిగా టెంపుల్ విషయంలో ఆ విధంగా గణేష్ గారు కలిసి మాట్లాడి గణేష్ గారు కూడా లెక్కిస్తే బాగుంటుంది.
కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం బలవంత్ రెడ్డి సోమవారం కలిశారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తూ ఎనలేని సేవలు అందించిన సీనియర్ నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ నామినేటెడ్ పదవుల్లో అవకాశాన్ని కల్పించి తగిన గుర్తింపునివ్వాలని బలవంత్ రెడ్డి శ్రీ గణేష్ కు విజ్ఞప్తి చేశారు. పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ గణేష్ ను కలిసి సెలవుతో సత్కరించి తన బయోడేటాను శ్రీ గణేష్ కు అందజేశారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీలో కొనసాగడం జరుగుతుందని, కష్టకాలంలో సైతం పార్టీని వీడకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం జరిగిందని బలవంత్ రెడ్డి శ్రీ గణేష్ కు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని, పార్టీ కొరకు పనిచేసిన వారికి తగిన గుర్తింపించి నామినేటర్ పదవులు ఇవ్వాలని బలవంత్ రెడ్డి కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీ గణేష్ పార్టీ కొరకు పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు బలవంత్ రెడ్డి తెలిపారు. మారడపల్లిలోని రాజయోగ సెంటర్లో బ్రహ్మకుమారి, జగదాంబ, సరస్వతిమాత పూజా కార్యక్రమాలు జరిగాయి. బ్రహ్మకుమారితో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ మారడపల్లిలోని రాజయోగ సెంటర్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రశాంతతకు మారు పేరు బ్రహ్మకుమారిస్ అని, యోగాతో ప్రశాంతతను పొందవచ్చు బద్రీనాథ్ యాదవ్ అన్నారు. సుశాంత్, స్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలతో ఎంతో మంది పేదవారి ఇళ్లలో వెలుగులు నింపాయని, నాటి పథకాలతో పలువురు లబ్ది పొందడం గర్వంగా ఉందని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మారడపల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్దిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కళ్యాణ లక్ష్మి, అమీర్పేట మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, నాయకులు అశోక్ యాదవ్, శేఖర్ బలరాం తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. శ్రీ గణేష్ ఇచ్చిన టాస్క్ ను ఛాలెంజ్ గా తీసుకుంటూ రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రజా సమస్యలపై నాయకులు అప్రమత్తమవుతూ బాధితులకు భరోసా కనిపిస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీముద్రాస్, అర్జున్ వస్తి, స్వీపర్ లైన్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ సమస్యలు నెలకొన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానిక పరిసర ప్రాంతాలు అంధకారంగా మారాయని, పలువురు మురళీముద్రాస్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా నివసించే వారికి ఇళ్ల పట్టాలు కూడా లేవని వారు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని మురళీముద్రాస్ ఆయన టీం సభ్యులు బస్తీవాసులకు హామీ ఇచ్చారు. మధు, రాజేష్, ఉత్తమన్, కార్తిక్, అశోక్, సుధాకర్, ఉదయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. గాంధీ కమ్యూనిటీ హాల్ డంపింగ్ యార్డ్ తో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రీ గణేష్ కు వివరించారు. వీలైనంత త్వరగా డంపింగ్ యార్డ్ తొలగించేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని 7వ వార్డు నాయకులు శ్రీ గణేష్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీ గణేష్ ను కలిసిన వారిలో రాయమండ్ హర్వర్డ్, సూర్యకాంత్, జోసెఫ్, నరేష్ కుమార్, జాన్ రొడ్రిక్, రాకేష్ తదితరులు ఉన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో సీతాకోల మండి కార్పొరేటర్ సోమల హేమ, కలెక్టరేట్ అనుదీప్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సుభాష్ నగర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇళ్లను అప్పగించాలని సోమల హేమ కలెక్టర్కు విన్నవించారు. సీతాఫల్ మండి డివిజన్లో బాబు జగ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను సోమల హేమ కోరారు. ఉదయం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో కార్పొరేటర్ సామల హేమ పాల్గొని అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కార్పొరేటర్ సోమల హేమ అధికారులను కోరారు. రానున్న బోనాలను దృష్టిలో పెట్టుకుని ప్యాచ్ వర్క్ పనులను నిర్వహించాలని అధికారులకు సోమల హేమ సూచించారు. డివిజన్లో చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు వేపుగా పెరిగాయని, పలుచోట్ల విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారాయని, వెను వెంటనే చెట్ల కొమ్మల తొలగింపుపై దృష్టి పెట్టాలని సోమల హేమ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో భాగంగా సీతాఫల్ మండి డివిజన్కు చెందిన పలు సమస్యలను అధికారులకు కార్పొరేటర్ హేమ వివరించారు. వీలైనంత త్వరగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ సుభాష్ రావు, హార్టికల్చర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, గణేష్ తదితరులు ప్రజావాణిలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు కంసారి బజార్, పవన్ విహార్ కాలనీ, జయనగర్, బాపూజీనగర్, న్యూ సిటీ కాలనీ, సంజీవయ కాలనీ, ధనలక్ష్మి కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం పలు కాలనీలోని వీధి దీపాలను మరమ్మతులు బోర్డు అధికారులు నిర్వహించారు. జక్కల మహేశ్వరరెడ్డి టీం సభ్యులు విజయ్, షేక్ రిజ్వాన్ పనులను పర్యవేక్షించారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ గడ్డమిది బస్తీలో బోరు పైప్లైన్ పనులను మరమ్మతులకు వచ్చింది. వాల్వ్ లీకేజీ అవుతుండటంతో నీరు వృధాగా పోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లడంతో అధికారుల దృష్టికి పెద్దల నరసింహ తీసుకెళ్లారు. సోమవారం బోర్డు సిబ్బంది పాడైన వాల్వ్కు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ పర్యవేక్షించారు.
కంటోన్మెంట్ 7వ వార్డులో డ్రైనేజీ సమస్య నెలకొంది. ఇన్పాయింట్ జీసస్ కాలనీలో తరచుగా మ్యాన్ హోల్ పొంగి పొరుతుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సత్త దృష్టికి సమస్యను తీసుకురావడంతో కంటోన్మెంట్ 50వ దృష్టికి నాగినేని సత్త తీసుకెళ్లారు. దీంతో సోమవారం మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మతులు నిర్వహించి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు నాగినేని సత్తకు కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి సమయంలో జులాయి తిరుగుళ్ళు తిరుగుదామనుకున్నారా? ఇక తస్మాత్ జాగ్రత్త, నిద్ర పట్టడం లేదని అలా లాంగ్ డ్రైవ్ జర్నీ అంటే నగరంలో చక్కర్లు కొడదామనుకుంటున్నారా? అయితే మీరు మరింత జాగ్రత్త పడాల్సిందే. కాదు కూడదంటూ అర్ధరాత్రి కొత్త వేషాలు వేశారో, ఇక మీ తాట తీసేందుకు పోలీసులు సైతం సాగింటున్నారు. అనవసర పనుల పేర్లతో రోడ్లపై చక్కర్లు కొడితే, రాత్రి సమయంలో ఆకతాయిలుగా ప్రవర్తిస్తే మాత్రం ఇక మీకు ఈ చట్టం ప్రకారం చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఏంటి భాగ్యనగరంలో ఇంతటి ఆంక్షలు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ప్రస్తుతం నగరంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇన్నాళ్లుగా ఫ్రెండ్లీగా కనిపించిన పోలీసులు ఇక హద్దు మీరితే మాత్రం మీపై ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. భాగ్యనగరంలో పలుచోట్ల స్నాచింగ్లు, హత్యలు, నేరాలు జరుగుతున్న తరుణంలో వాటిని కట్టడికి నగర కోత్వాల్ ఆదేశాలతో పోలీసులు రూటు మార్చారు. 11 దాటితే చాలు ఇప్పుడు రోడ్ల మీద పోలీసులు బూటు చప్పుళ్లే వినిపిస్తుండగా, ఇక సమస్యాత్మక ప్రాంతంలో మాత్రం డ్యూటీని కఠినంగా నిర్వహిస్తున్నారు. నగర సిపి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల సమయానికి దుకాణాలు మూయించడంతో పాటు ఇక జులాయిగా రోడ్డు పై చక్కర్లు కొట్టే వారికి చుక్కలు చూపించే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే గత 2 రోజుల క్రితం నేరగాళ్లపై కాల్పులు సైతం వెనకాడబోమంటూ నిరూపించిన పోలీసులు ఇప్పుడు భాగ్యనగరంపై పకడ్బందీ నిఘా పెట్టారు. అందులో భాగంగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ సారథ్యంలో ఆకస్మిక తనిఖీలతో పోలీసులు సికింద్రాబాద్ గడ్డపై ఎంట్రీ ఇచ్చారు. రైల్వే స్టేషన్తో పాటు పలు పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటు వాహనాలు తనిఖీ చేసి వారి పత్రాలను పరిశీలించారు. నూతన డీసీపీ సాధన రష్మి పెరుమాల్ గోపాలపురం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి తనిఖీలో పాల్గొనడంతో పాటు ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతున్న వారిని ఆపి వారి పత్రాలు తనిఖీ చేయడంతో పాటు రాత్రి సమయంలో ఎటు వెళ్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనవసరంగా జలసాల కోసం వచ్చే వారికి క్లాస్ తీసుకోవడంతో పాటు జులాయిగా రోడ్డు మీదకి వచ్చి నేరాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. నాలో ఫ్రెండ్లీ పోలీస్ అంటూ సాగిన పోలీసుల ప్రయాణం కాస్త కొందరు ఆకతాయిలు, నేరస్తుల మూలాన మరో రూట్లో వారికి సరైన సమాధానం ఇచ్చేలా ముందుకు సాగుతున్నగా, ఇక ఇంట్లో చెప్పకుండా రాత్రి సమయంలో ఎంజాయ్మెంట్లంటూ బయటకు వస్తే మాత్రం ఇక మీరు విచారణ ఎదుర్కొక తప్పదు అని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.